బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుజీ. హరి ఓం. అయితే గురుజీ, గాయత్రి మంత్రము చాలా పవర్ఫుల్, చాలా మహిమాన్వితమైనది అంటారు కదా అది, కానీ గాయత్రి మంత్రాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా జపించకూడదు, వినకూడదు అని అంటున్నారు, ఇది వాస్తవమైన? చాలా తప్పు. మధ్యకాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రింద బ్రాహ్మణ సమాజము తమ ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటుందో అని, చాతుర్వర్ణం వాళ్ళు చదవకూడదని, ఆడవాళ్ళు అస్సలు చదవకూడదని, అసలు తల్లి గాయత్రి ఆమె మంత్రాధిష్టాన దేవత, పంచముఖ గాయత్రి, ఆవిడే స్త్రీమూర్తి, ఆమెనే స్త్రీమూర్తి. స్త్రీలు చదవకూడదు అనడం ఎక్కడ సంభవం? అందుకని పండిత శ్రీరామ శర్మ అని చెప్పేసి గాయత్రి పరివార అనేది ఒకటి ఏర్పాటు చేశాడు హరిద్వార్, వసంతకుంజ్ అనే ఏరియాలో, హరిద్వార్ ఋషికేశ్కు మధ్య. ఇప్పుడు ఆయన మొదలుపెట్టింది ఒక ఎకరం ఏరియాలో మొదలుపెట్టాడు, ఇప్పుడు అది 5,000 ఎకరాల ఏరియా, ఒక సామ్రాజ్యం. ఆయన ఆడవాళ్లకు యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశం ఇచ్చేవాడు. ఆయన మీద కొంతమంది బ్రాహ్మణులు కోర్టులకు వెళ్ళారు, ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఎక్కడైనా కానీ గార్గి, సులభ, మైథిలి వీళ్ళందరూ ఎవరు అని అడిగాడు. బ్రహ్మవాదినులు అన్నారు. ఎట్లయినారు బ్రహ్మవాదులు? వేదము చదివి, గాయత్రిని చదివి, గాయత్రి త్రిసంధ్య ఆరాధన చేస్తే తప్ప బ్రహ్మవాదినులు కాలేరు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ఎవడు చెప్పాడు ఎక్కడ నాకు వేదంలో మీరు ఆడవాళ్ళు చదవకూడదు అని ఒక్క కోటింగ్ శ్లోకం ఎక్కడైనా ఉంటే? 108 ఉపనిషత్తులలో కావచ్చు, 4 వేదాలలో కావచ్చు, నాకు ఎక్కడైనా ఉంటే ఒక్కటి చూపించండి, నా సంస్థను నేను మూసేసి నేను అసలు గాయత్రినే చదివిస్తాను. ఆయన శుద్ధ బ్రాహ్మణుడు, గాయత్రిని చదివిస్తాను అన్నాడు. వీళ్ళు 3 నెలలు టైం అడిగి వేదాలను ఉల్టా సీదా చదివారు, 108 ఉపనిషత్తులు చదివారు. ఎక్కడే కానీ స్త్రీ అర్హతకు లేదు అన్న మాట లేదు. దాంతో ఆయన కోర్టులు విన్నాయి, వాళ్ళ నోర్లు మూయించాడు, జరుగుతూ ఉంది. కానీ జరిగేది ఏంటంటే, పెద్దవాళ్ళు పూర్వీకులు ఎంత జాగ్రత్త పరులంటే అడ్డమైన వాళ్ళు గాయత్రి చదివేస్తారని ముద్ర రాక్షసం జరుగుగాక అని ఒక శాపం పెట్టారు. ప్రింటింగ్ మిస్టేక్ అని అంటారు కదా, అట్లా వీళ్ళందరూ చదివే గాయత్రి 23 అక్షరాల గాయత్రి చదువుతారు. త స వి తు రువా రే ణ్యం 7 అక్షరాలైంది. భ గో దే వస్య ధి మ హి 8. ధి యో యో నహ ప్ర చోదయాత్ 8. కింది 2 త్రిపద గాయత్రి అంటారు. గంగాదేవి ఎట్లయితే ఆకాశ గంగ, భూగంగ, పాతాళ గంగగా ఉందో, ఈ గాయత్రి మంత్రము 3 పాదాలతో ఉంటుంది. పాదానికి 8 అక్షరాల చొప్పున అష్టాచతుర్విశంతి అక్షరాణి ఇది గాయత్రి, 24 అక్షరాలతో ఉండేది గాయత్రి. ఛందస్సుల్లో 32 అక్షరాలు ఉంటే దాని పేరు త్రిష్టుప్ ఛందస్సు, 41 అక్షరం ఉంటే గనక అనుష్టుప్ ఛందస్సు. ఇట్లా ఛందస్సుల పేర్లు ఉన్నాయి, అనుష్టుప్పు, త్రిష్టుప్పు, జగతి అనేసి ఛందస్సుల పేర్లు. ఆ ఛందస్సుల్లో ఒక ఛందస్సు 24 అక్షరాల గాయత్రి ఛందస్సు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలతోనే ఉంటుంది. మరి అందరూ ఏం చదువుతున్నారు? తత్సవితుర్వదేణ్యం భర్గదేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ అనే చదువుతున్నారు. ఔం భూర్భువస్సువః, ఇది వ్యాకృతులు, 24 అక్షరాలతో చదవడం లేదు. పండిత శ్రీరామ శర్మతో కూడా మాకు ఇదే వివాదం నడిచింది, ఆయన కూడా ఇదే చేస్తాడు. ఔం భూర్భువస్సువః తత్సవితుర్వదేణ్యం భర్గదేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్. మహానుభావ, నువ్వు ఇంత చేస్తాడా, 23 అక్షరాల గాయత్రి చదువుతాడావు, గాయత్రి ఫలితం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? 24 అక్షరాలు కదా గాయత్రి అంటే. అంటే నాకు మా గురువు చూపించింది ఇది, విశ్వేశ్వర గురువు మహారాజ్ చూపించాడు నాకు, నా కండకు. విశ్వేశ్వర గురు మహారాజ్ అంటే దత్తుని 3 రూపాలలో ఒక రూపం. దత్తుడు 16 ఏండ్ల పిల్లవాడుగా శ్రీపాద వల్లభుడుగా ఉంటాడు, 32 ఏండ్ల వాడుగా ఉంటాడు ఆదిశంకరాచార్యుడు లేదా మహావతార బాబా, అది 2వ రూపం. 3వ రూపం విశ్వేశ్వర మహారాజ్ అని చెప్పేసి ఓ 90 ఏండ్ల మహా పొడుగైన ముసలాయన్లాగా కనపడతాడు. ఈ 3వ రూపంతో ఉన్న ఆయన పండిత శ్రీరామ శర్మకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి
ఆ మంత్రం చెప్పాడు. ఏ వయసులో? ఆయనకు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. ఆయన చెప్పిపోయిన తర్వాత మదనమోహన మాలవ్య ఆయనకి ఏమనిపించిందో, ఎక్కడో మీటింగ్ ఉంటే మధురలో, ఆమె ఇద్దరు మీటింగుకి పిల్లవాడు పోతే పిలిచి ఆయనకి ఇచ్చాడు. మదనమోహన మాలవ్య ఎంతటోడు అంటే, ఆయన ఒకసారి కాశీ యూనివర్సిటీ కట్టాలా అని చెప్పేసి చందాలు వసూలు చేసేదానికి అందరి దగ్గరికి పోతా ఉన్నాడు. లక్నో నవాబ్ దగ్గరికి పోయినాడు. నేను నవాబునని తెలిసి హిందూ విశ్వవిద్యాలయం కట్టేదానికి నువ్వు వస్తావా అని కాళ్ళలో చెప్పు తీసి ఇసిరేసాడు ఆయన మీదకి. ఆయన ఆ చెప్పు పట్టుకొని, ఇదే మహాప్రసాదం నువ్వు ఇచ్చినావు అని బయటకు వచ్చి, నవాబ్ చెప్పు ఏళ వేస్తాను అన్నాడు. నవాబ్కు తిక్క కుదిరింది. ఆయనే మారువేషం వేసుకొని వచ్చి లక్షకు పాడి తీసుకున్నాడు ఆ చెప్పును. మదనమోహన మాలవ్య అంతటోడు. ఆయన ఈయనకు మళ్ళీ ఇదే ఉపదేశం చేశాడు. ఆయన ఎటువంటి నిష్ఠతో గాయత్రిని చేశాడంటే, ఆయనకు ఆవులు దండిగా ఉండేటివి, ఆవులకు నవధాన్యాలు పెట్టేవాడు. గోమయం విడిచినప్పుడు కొన్ని అరగని ధాన్యపు గింజలు ఉంటాయి దాంట్లో, వాటిని పక్కకు తీసి ఎండపెట్టి పొడి చేసి గోమూత్రంతో కలిపి రొట్టెలు చేసుకొని ఆ రొట్టెలే తింటూ అఖండ దీపం ఆరిపోకుండా 24 లక్షల గాయత్రి చేస్తూ వచ్చాడు. ఆ 24వ సంవత్సరము గాయత్రి దేవి ఆయన కళ్ళకు కనపడి, నేను విశ్వామిత్రుడికి దర్శనమిచ్చిన చోటు నీకు చూపిస్తున్నాను అని ఒక ఏరియా చూపించింది. అదే హరిద్వారం ఋషికేశ్కు మధ్య ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ ప్రాంతం. ఈయన జమీందారీ ఆస్తులన్నీ అమ్ముకొని అక్కడికి వెళ్ళి, ఆ భూమి అక్కడ బురదమయంగా గుంటలుగా ఉండింది 2 ఎకరాలు. ఈయన పెద్ద జమీందారు కొనేదానికి వస్తున్నాడని వాడు దానికి 3 ఇంతల రేటు చెప్పాడు. ఏమి చెప్పినా ఆ రేటు తూచా తప్పకుండా తీసి ఇక్కడ పెట్టిన అఖండ దీపాన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టి యాగశాల పెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన. అది గాయత్రి. సో నాకు తెలిసి గాయత్రి వెనకల ఇంత శక్తి, ఇంత కథ ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా చదవచ్చు, కాకపోతే అది కరెక్ట్గా ఆయనలాగా ఒకవేళ 6 రొట్టెలు తినకుండా సంవత్సరానికి 24 లక్షల చొప్పున 24 సంవత్సరాలు చేస్తే ఆ 24 సంఖ్యాశక్తి 2+4 6 అవుతుంది. అది ఆ శక్తి ఆ నెంబర్కు ఉంది. 6 నువ్వు తిరిగేస్తే 9 సర్వం ఖలిద్వం బ్రహ్మ. సో ఆ శక్తి ఉండబట్టి 3, 6, 9 ప్రైమ్ నెంబర్స్ సంఖ్యాశాస్త్రంలో. 3, 6, 9కి మించిన నెంబర్లు లేవు. దానికి ఉన్న శక్తి దానికి ఉంది. సో అటువంటి ఆ గాయత్రిని ఆయన ఆ 23 అక్షరాలతో చెప్తున్నప్పటికీ కొన్ని వేల మంది అనుయాయులు, వేల మంది కాదు లక్షల మంది కాదు, విదేశాల్లో కూడా గాయత్రి పరివార ఆఫీసులు ఓపెన్ చేశారు. ఆయన సంకల్పము 24,000 గాయత్రి పీఠాలు ఇండియాలో పెట్టాలని. ఈ అక్షర దోషం జరగడంతో 2,400 పీఠాలు స్థాపించాడు. 1 ఎగిరిపోయింది. కారణం, ఆ మహానుభావుడు ఈరోజుకు ఆయన మహానుభావుడే. ఎందుకంటే గాయత్రిని ఇంత ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చింది ఆ మహానుభావుడు. దానికి ముందు ఇది అతి రహస్యము, పాడు ప్రదేశము అన్నారు. కానీ వీళ్ళకన్నా ముందు గాయత్రి అందరికీ చేయాలనే సంకల్పంలో ఉన్న ఒక మహానుభావుడు ఉన్నాడు, వాల్మీకి మహర్షి. 24,000 శ్లోకాల రామాయణంలో మొట్టమొదటి శ్లోకము త అనే అక్షరంతో మొదలవుతుంది. తపస్వాధ్యాయ నిరతాం యాతేన ప్రశ్నయామి నారదాం పరిపచ్చయామి అని వస్తుంది. అట్లా మళ్ళీ 1000వ శ్లోకం మొదటి అక్షరం తత్స. అట్లా ఒక్కొక్క 1000 శ్లోకాలకు మొదటి అక్షరంలో ఈ 24 అక్షరాల గాయత్రి వచ్చేటట్టు పెట్టి, చిట్ట చివరి 1000వ శ్లోకం చోకము యావత్ రాత్రే భరతాన్ దర్శయాతి వాల్మీకి ఆశ్రమం తావత్ రాత్రేన సీతా దర్శయాతి లవకుశాం అని అంటాడు. అంటే ఏ రాత్రి అయితే భరతుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడో ఆ రోజు రాత్రే సీత కవలబిడ్డలను కన్నది అనేసి ఆ శ్లోకంతో మళ్ళీ 1000 శ్లోకాలలో ఆ లక్ష లవకుశులు పెరగడం ఉత్తర రామాయణం దాంట్లో జరిగిపోతుంది. తో రామాయణాన్ని ఒకసారి చదివితే ఎవడైనా ఒకసారి గాయత్రి చదివినట్లే. అవును, మరి ఎలాంటి ఫలితం వస్తుంది? అందుకే రామాయణానికి ఇంకో పేరు గాయత్రి రామాయణం. గాయత్రి రామాయణం సీతాయాం చరితం మహత్తు దశగంట వధ రామ ఆయణం. అన్నిట్లోకి రామ ఆయణం అనేదే ప్రసిద్ధమైపోయింది. అంటే ఫలితము ఈ రోజుల్లో అందరికీ కావాల్సింది, ఏం వస్తుంది మాకు ఫలితం అని అంటారు కదా గురుజీ, మరి ఎలాంటి ఫలితం వస్తుంది అంటారు? మంత్రాలను
ఫలితము ఆశించి చేస్తున్నాము అంటే ఆ ఫలితం వచ్చేది తక్కువ, ఫలితం స్లో అవుతుంది. నాకు ఇది ఒక బాధ్యత, నేను చేస్తే నాకు మంచిది, లోకానికి మంచిది అని చేసుకుంటూ పోతే వచ్చే ఫలితం వస్తుంది. మనం ఏం చేస్తాం, ముందుగానే ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఐ హ్యావ్ టు అచీవ్ దిస్, సంథింగ్ షుడ్ హ్యావ్ టు బికమ్ ఫర్ మీ, నాకు ఇది వచ్చేయాలా, ఇది జరగాల అని చెప్తాం. సో నువ్వు అనుకున్న టైంలో జరగకపోతే యూ విల్ డిసప్పాయింట్, యూ విల్ గో ఇన్ టు డిప్రెషన్. సో ఎందుకు ఆ బాధలు? నాకు గురువు ఇది ఇచ్చాడు, నేను చేసుకుంటూ పోతాను. ఇన్ని ఎంత ఎన్ని అధ్యాపించాలా, ఎన్ని లక్షలు చేయాలా, ఎన్ని రోజులు చేయాలా, పగలు చేయాలన్నా, రాత్రి చేయాలన్నా, ఈ తిక్మాల ప్రశ్నలన్నీ ఈ కాలంలో వస్తాయి. అప్పుడేంటి, వాళ్ళు నిరంతరం కూర్చునేవాళ్ళు, వాళ్ళకి ఆకలైనప్పుడు లేచిపోయి స్నానం చేసుకొని వచ్చి ఇంత తినేసి మళ్ళీ కూర్చునేవాళ్ళు, నిద్ర వస్తేంత వరకు చేసేవాళ్ళు, నిద్ర వస్తే ఆసనం నుంచి లేచి వచ్చి పడుకునేవాళ్ళు, మళ్ళీ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసేసి మళ్ళీ కూర్చునేవాళ్ళు, వాళ్ళు నిరంతరం అదే జపం చేస్తారు. ఏ సాధన అయినా బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే ఫలితం ఎక్కువ ఉంటుందంటారా? ఎస్, ఎందుకంటే ఆ తరంలో ఉత్తరం నుంచి గాలులు వస్తూ ఉంటాయి, సూర్యకిరణాలలో ఆ బెండింగ్ కిరణాలు వస్తాయి, దాంట్లో అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, తర్వాత ఎలక్ట్రో మ్యాగ్నెఫికల్ ఫీల్డు, ఈ రకమైనటువంటి కిరణాల ప్రభావం అప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకనేసి బ్రహ్మ ముహూర్తమో అంటారు. కరెక్ట్ టైమింగ్స్ ఏంటి గురుజీ బ్రాహ్మీ ముహూర్తం? యాక్చువల్ అంటే 3:30 to 3:30 ఆరు, అంటే సూర్యోదయం జరిగేదానికి 5 నిమిషాల ముందు వరకు ఉండేది. 5:55. ఎస్, అది వేసవి కాలంలో టైం మారుతుంది. వేసవి కాలంలో సూర్యుడు 5:30 వచ్చేస్తాడు కాబట్టి అప్పుడు 5 గంటలకు పెట్టుకోవాలి. అయితే 3:30 అనేది మాత్రం స్టాండర్డ్. సో ఇది మాత్రం కొంచెం అటు ఇటు టైమింగ్ మారచ్చు. అది కాలాన్ని బట్టి, చలికాలంలో ఇంకా ఆయన 7 గంటలకు కూడా లేస్తాడు ఒక్కొక్కసారి. సో బ్రాహ్మీ ముహూర్తంలో బయటకి డాబా పైకి వెళ్ళి కానీ, బయట బాల్కనీకి వెళ్ళి కానీ చేస్తే ఫలితమా? ఇంకా బెస్ట్. ఇంకా బెస్ట్ అంటారు? ఎందుకంటే అక్కడ ఇంకా మీకు ఓపెన్గా ఉంటుంది ఎయిర్, ఇక్కడ గోడలలో నుంచి మీలోకి రావాలి, దానికి ఆటంకం లేదు. ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా బయటకు వెళ్తే మరి, బట్ ఓపెన్ గ్రౌండ్ ఇది ఫ్రీ అన్నమాట, మనకు అన్ని వైపులా శక్తి మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కాదని కాదు, బట్ ఆ ఇంటి గోడలు ఈ ఇంటి గోడలు, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చినాక అసలు ఆ వాస్తు అనేదే పోయింది. జాతకం, జ్యోతిష్యం ఇవన్నీ ఉన్నాయని మీరు నమ్ముతారు? 100% పక్క. కానీ నిష్ణాతులైన వాళ్ళు దాన్ని సరిగ్గా శోధన చేసి ఆ అక్యురేట్ టైంను కనిపెట్టగలిగి చేస్తే అద్భుతమైన ఫలితాలు. అంటే ఆ జాతకం చూపించుకున్న తర్వాత మన జీవితం ఎలా మారుతుందంటారు? ఆ జాతకంలో రెమెడీస్ చెప్తాడు ఆయన. ఆ రెమెడీస్ ఫాలో అయితే మారు, గ్రహాలు మీకు ఈ విధంగా ఉచ్చ స్థితిలో ఉన్నాయి, ఫలానా గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి, వక్ర దృష్టితో చూస్తున్నాయి లాంటివి చెప్తూ వీటికి ఫలానా పూజ చేయండి, ఫలానా దానం చేయండి, ఫలానా రంగు వస్త్రం దానం చేయండి, ఫలానా స్వయం పాకము బ్రాహ్మణులకు ఇవ్వండి, ఇంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, ఏ బ్రాహ్మణులకే పెట్టాలని వాడికి ఏమైనా కొమ్ములు వచ్చినాయి. జీవుడు ఎవడైనా ఒకటే కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఒకటి. ఆ పెట్టేది 10 మంది మీ బంధువుల్ని పిలుచుకొని వచ్చి పార్టీ పెట్టినట్లు ఇన్ని రకాల వంటకాలు చేసి పెట్టే బదులు, రోడ్డు మీద పోయేవాళ్ళు బిచ్చగాళ్ళు ఉంటారు, నాయన ఒక 4 పిలుచుకురా అబ్బా మా ఈ పొద్దు రేపు మంచి భోజనం పెడతాను, వాళ్ళకు ఒక 2 రకాల కూరలతో మంచి పెరుగు సాంబారు చేసి పెడితే వారు జీవుడు ఎంత తృప్తి పడిపోతాడు, ఆ తృప్తి మీకు ఎంత ఫలితం ఇస్తుంది. వాడు అన్నదాత సుఖీభవ అన్నంత ఆశీర్వాదం చేయలేకపోయినా నా కడుపు సల్లగుంది, నీ కడుపు సల్లగుండయ్యా అన్న అన్న అంటాడా? అదే కదా, 10 మందిలో ఒక్కడన్నా అంటాడా? చాలు కదా, అంతే. ఆ ఆశీర్వాద శక్తి చేరుతుంది, ఆ గ్రహానికి శాంతి కలుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవన్నీ ఉండవు, అలాంటి వాళ్ళు జాతకం చూపించుకోలేరు కదా గురుజీ, అంటే వాళ్ళ దగ్గర ఏమి, వాళ్ళకు నామ జాతకం అనేది ఉంది కదా, నామ నక్షత్రాన్ని ఇది పేరువాసి ఫలాలు అంటారు. ఓవరాల్గా ప్రతి మనిషికి అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా, ఓవరాల్గా ఏమన్నా ఒక సొల్యూషన్ చెప్పండి, ఒక రెమెడీ చెప్పండి అంటే మీరేం చెప్తారు గురుజీ? గాయత్రి మంత్రమేనా? అది న్యాయంగా సూర్యుని మంత్రం, ఆరోగ్యం సారా భాస్కరాదిచ్చే అంటారు కదా. అవును, తత్ సవిత్తు వరేణ్యం, ఆ సూర్యుడు అందరిలోకి గొప్ప వరేణ్యుడు, భర్గో దేవస్య ధీమహి, మహాప్రచండంగా వెలుగువాడి గురించి నాకు తెలుసు, ధియో యోన ప్రచోదయాడు.
అటువంటి వాడు నా బుద్ధిని ప్రచోదయం చేయుగాక అని అది సూర్యమంత్రం. అందుకే సూర్యుని వైపు తిరిగి ఆర్ఘ్యం ఇస్తూ ఆ మంత్రం చదవమంటారు. ఆ సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చేది కూడా ఎట్లా? మీరు ఏదో ఇంత లోతు నీళ్ళల్లో నిలబడి కాదు, ఇంత లోతు నీళ్ళల్లో ఎదురు ప్రవాహములు ఆ నీళ్ళు ఇట్లా దోసిల్తో తీసుకుని పైకి ఎత్తడం, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంతవరకు నీళ్ళల్లో దిగినప్పుడు అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఒక కుండను, ఎంటీ కుండను బోళ్ళిచ్చండి, నీళ్ళల్లో వత్తండి. అడుగుకు పెట్టాలంటే మీరు ఎంత ఫోర్స్ చూపించాల్సి వస్తుంది? ఎందుకు? కుండలో ఉన్న గాలి పైకి రావాలని చూస్తాం. సో వెన్ యూ ఆర్ స్టాండింగ్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ వాటర్, ఇంత లోతు నీళ్ళల్లో, అందున ఎదురు వచ్చే నీళ్ళల్లో ఇట్లా ఒక కాలు ఇట్లా పెట్టి హనుమంతుని పోతులు వీరాసనంలో నిలబడాలి, ఆ ఫోర్స్ను తట్టుకుంటూ. సో వెన్ యూ ఆర్ డెప్త్ ఇన్ టు దిస్ టైమ్, ఇక్కడున్న అపాన వాయువు పైకి వస్తుంది. ప్రాణ అపాన సమాయుక్తం ప్రాణాయామ అని మనకు మంత్రంలో ఉంది కదా భగవద్గీతలో, ప్రాణాయామ సమాయుక్తం పచన్యాన్యం చతుర్విధం అని ఉంది కదా. సో ఆ పని జరిగిపోతుంది. రెండవది ఇట్లా నీళ్లు తీసుకొని అని ఇట్లా పోస్తాం, ఇట్లా తీసుకొని అన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్ నిండుగా గాలి తీసుకుంటాం, ఆ నీళ్ళు ఇట్లా పోస్తాం. కరెక్ట్గా మన సహస్రారము, ఆజ్ఞాచక్రము, విశుద్ధి, అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారానికి ఒకే లైన్, ఈ నీటి ధార కూడా అదే లైన్లో పడుతుంది. సో అప్పుడు కనుక కిరణాలు వస్తూ ఉన్నాయి, అరుణ కిరణాలు వచ్చిన, అరుణ కిరణాలు అంటే ఆయన డ్రైవర్ ముందు ఉంటాడు కదా, అరుణుడు, అనూరుడు, అను అరుణుడు, అరుణుడు ముందు వాడు కనపడతాడు, సూర్యనారాయణమూర్తి. ఎస్, ఎక్కడైనా దూరం నుంచి కారు వస్తుంది అంటే డ్రైవర్ యజమాని వెనకాల సీట్లో కూర్చొని ఉంటాడు, ముందు మనకు కనపడేవాడు ఎవడు? డ్రైవరే. అదే కదా, అందుకే అరుణ కిరణాలు అంటారు. అనూర కిరణాలు, అనూర కిరణాలు వాడు ముందు కనపడతాడు. ఆ ఈ నీళ్లు ఆ కిరణాలలో నుంచి ఫిల్టర్ అయి వస్తాయి అన్నమాట, ఆ నీళ్లలో నుంచి ఆ కిరణాలు ఫిల్టర్ అయి వచ్చి మన షట్చక్రాలను తగులుతాయి. అందుకే మేమందరికీ చెప్తాం, కనీసం నీవు నీతలోత నీళ్ళలో మునగలేకపోయినా ఓ బిల్డింగ్ పైకి ఎక్కి ఒక పళ్ళెం అక్కడ పెట్టి ఓ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ చెంబుతో నీళ్లు ఆ పళ్ళెంలో పడేటట్లు వదులు. సూర్యనారాయణ, ఆదినారాయణ నీకు నోటికి వచ్చింది, సూర్య మంత్రాలే అవసరం లేదు. అంటే సూర్యోదయం సమయంలో చేయడం మంచిది. అయితే గురుజీ, మరి సూర్య నమస్కారం, సూర్యుడికి ప్రతిరోజు ఆగ్యం ఇవ్వడం అనేది స్త్రీలు కూడా చేయవచ్చంట? ఖచ్చితంగా. అసలు వాళ్లే సుమంగుళులు, లేదు ఇంకా ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళైనా స్త్రీ శక్తి అనేది అతి గొప్పది. పురుషుడిలో అర్ధభాగం స్త్రీ, శివుడిలో అర్ధభాగం పార్వతీదేవి. సో అటువంటి స్త్రీశక్తి, ఆ మహాశక్తి అయినటువంటి సూర్యభగవాను ఆరాధిస్తే అది తొందరగా కాంటాక్టివిటీలోకి వస్తుంది. కొన్నాళ్ళు మా శివమ్మ రోజు పైన ఎక్కి చేసేది, ఇప్పుడు చేస్తుందో లేదో తెలియదు. ఆజ్ఞం ఇచ్చే విధానం ఏమైనా ఉంటుందంట? ఏమి లేదు, ఓం సూర్యాయ నమః సూర్యాయ ఇదం నమః, సూర్యాయ నమః సూర్యాయ ఇదం నమః. అదే హోమం చేసేటప్పుడు స్వాహ కలిపి చేస్తాం. ఇక్కడ నమః నమః స్వాహ సూర్యాయ నమః ఇదం నమమ్మ, ఆ హవిస్సులు వేసేటప్పుడు ఆ మాట చెప్తాం, నీళ్లు పోసేటప్పుడు ఈ మాట చెప్తాం. అక్షరాల్లో తేడా లేదు, సేమ్ అదే అక్షరం. అలాగే మీరు గాయత్రి 24 అక్షరాలతో కూడుకున్నది అన్నారు, 23 మనం తప్పుగా వెళ్తున్నాము అన్నారు, 24 అక్షరాలతో కూడుకున్న గాయత్రి గురించి ఒకసారి చెప్పు. రెండు విధాలుగా చదవచ్చు, ఒకటి ఔం భూర్భువ సుహ వ్యాహృతులు అయిపోయినాక మళ్ళీ ఔం పెట్టి ఔం తత్సవితర్వరేణ్యం అన్నప్పుడు ఔం తత్సవితర్వరేణ్యం 8 అక్షరాలు అయితే, లేదా ఔం భూర్భువ సుహ తత్సవితర్వరేణీయం తత్సవితర్వరేణీయం 8 అక్షరాలు అయితే, మిగతాటి 2 8 8 ఆటోమేటిక్గా ఉంది. భర్గోదేవస్సు ధీమహి ధీమయోన ప్రచోదయాలు. ఇది కాక 32 అక్షరాల అనుష్ఠుప్ గాయత్రి ఉంది, అది 4 పాదాలు వస్తుంది. పద్యం 4 పాదాలతో ఉంటుంది కదా, 3 పాదాలతో ఉన్నప్పుడు పద్యం అనిపించుకోదు, అది 4 పాదం కూడా 8 అక్షరాలతోనే వస్తుంది. సామాన్యంగా అందరూ ఏం చదువుతారంటే తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహి దివో యోన ప్రచోదయాత్ ఔం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ సుహ అంటారు. ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ సువహ, ఎన్ని అక్షరాలు అయిపోయినాయి, కానీ 8 అక్షరాలతోనే వస్తుంది. పరో రజసి సావత,
పారో రజ సి సా వ ద అనే 8 అక్షరాలను కలిపి ఔం భూర్భువః స్వః ఔం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ పరో రజసి సావధ. దాన్ని బ్రహ్మ విరజా గాయత్రి అని పిలుస్తారు. ఆ తర్వాత నవార్ణవ గాయత్రి అని ఉంది. అంటే 7 వ్యాకృతులను పలికి ఔం భూ ఔం భూహ ఔం సుహ ఔం మహా ఔం జన ఔం తపహ ఔం సత్యం 7 ఔం తత్సవితుర్వరేణ్యం 8 తర్వాత చివరి పాదం వచ్చేటప్పటికి ఔం పరోరజసి సావధ అని చెప్పినప్పుడు 9 ఔంకారాలు వస్తాయి. దాన్ని నవార్ణవ గాయత్రి, అమ్మవారి నవార్ణవ పూజలు చేస్తాం కదా కాబట్టి అది దాన్ని నవార్ణవ గాయత్రి అంటారు. ఇదన్నీ గాయత్రి లోపల ఉన్న రహస్యాలు. మహానుభావుడు ఆ పండిత శ్రీరామ శర్మ 3000 పుస్తకాలు గాయత్రి గురించి రాశాడు. 4 వేదాలను ట్రాన్స్లేట్ చేశాడు. 108 ఉపనిషత్తులను ట్రాన్స్లేట్ చేశాడు. ఆ మహానుభావుడు గాయత్రి గురించి మాత్రమే 3000 పుస్తకాలు రాశాడు. దాంట్లో ఆ పుస్తకాలు 3000 పుస్తకాలు ఆయన చదివితే తప్ప ఇవి బయటపడవు, ఇది తెలియవు. అయితే సూర్య నమస్కారం, సూర్యుడికి ఆజ్ఞం ఇవ్వడము, గాయత్రి చదువుతూ చేయడం, ఇది ఒకటైతే సూర్య నమస్కారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అంటారు. ఎందుకంటే సూర్యుని ఎదురుగా ఉండి సూర్యకిరణాలు మీద పడేటట్లు చేస్తాం. సూర్యకిరణాలలో శరీరంలో మెలానిన్ను పెంచే శక్తి, విటమిన్ డి అనేది సూర్యుని ద్వారా మాత్రమే దొరుకుతుంది. మీకు బయట మార్కెట్లో B12 దొరుకుతుంది, ఏ దొరుకుతుంది, బి దొరుకుతుంది, సి దొరుకుతుంది, అన్ని విటమిన్లు దొరుకుతాయి. విటమిన్ ఈ దొరుకుతుంది, కంటికి చాలా మంచిది, అది దొరుకుతుంది. కానీ విటమిన్ డి అనేది మటుకు యూ కెనాట్ ఏబుల్ టు ప్రిపేర్ ఇన్ ఫ్యాక్టరీస్. మరి బయట మార్కెట్లో దొరికేవి ఒరిజినల్ డి కాదంటారా? ఇది విటమిన్ డి కూడా సప్లిమెంట్స్ దొరుకుతుంది. నో, విటమిన్ డి అసలు దే కెనాట్ ఏబుల్ టు క్రియేట్. ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ ది సన్ రేసెస్. ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ 6 గంటలకు సూర్యుడు లేస్తే, ఒకవేళ 6 గంటలను టైం పెట్టుకున్నప్పుడు ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు మంచి నిక్కర్ వేసుకొని షార్ట్ వేసుకొని లేడీస్ దాంతో చేసినప్పుడు వాళ్ళ మిగతా శరీరం అంతా ఆ కిరణాలు పడతాయి. సో దట్ విల్ ఇంప్రూవ్స్ యువర్ మెలానిన్ అండ్ యువర్ విటమిన్ డి. మెలానిన్లో చేంజ్ తీసుకుని వస్తుంది. మెలానిన్ కాజెస్ బ్లాక్నెస్. మెలానిన్ అనేది శరీరాన్ని నలుపు చేసేదానికి కారణమైంది. బట్ ఆ మెలానిన్లో ఉన్న బ్యాడ్నెస్ను అది కొట్టేస్తుంది సూర్యకిరణాలు. సో నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా అయిన సందర్భాలు ఉన్నాయి. తెల్లగా అంటే ప్యూర్ తెల్లగా అయిపోరు. సో కలర్ చేంజ్, మంచి కలర్ వస్తుంది, ఇంప్రూవ్మెంట్, గ్లో కలర్ వస్తుంది. అసలు అందం అంటే నలుపులోనే ఉంది అందం, తెలుపులో లేదు. తెలుపు ఏంది, సున్నం కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు కదవా, మన భారతీయుల అందము ప్రపంచంలో ఇంకో దేశస్తులకు లేదు. వాళ్ళ ముఖాలు తెల్ల ముఖాలు వేసుకొని ఉంటారు, పాలిపోయిన ముఖాలు లాగా, పాండురోగుల్లాగా. కళ మాత్రం ఉండదు, మన ఇండియన్స్కే కళ ఉంటుంది. అందరం తమిళనాడు కేరళలో చూడండి మీరు ఎట్లుంటారో వాళ్ళు. కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు వంటల్లో. అసలు భోజనంలో నెయ్యి బదులు వాడు వాడేది కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె వాడతారు. వాళ్ళ జుట్టు ఎప్పటికే కానీ నల్లగా, ఇంత మగవాళ్ళకు కూడా ఇంత శిఖలు పెట్టుకొని ఉంటారు. నంబూదిరి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఇక్కడ కడతారు శిఖ, ఈ నుంచి ఇట్లా సైడు ఇంత పెద్ద శిఖలు ఉంటాయి. నల్లని జుట్టుతో నిగనిగలాడుతూ ఉంటారు. వాళ్ళకు అక్కడ సూర్యకిరణాలు బాగా పడతాయి. ఓపెన్ గ్రౌండ్, పెద్ద పెద్ద కంపార్ట్మెంట్ అపార్ట్మెంట్ల ఇండ్లు ఉండవు అక్కడ. ఊరు అవతల ఊరు కంటిన్యూగా లైన్ మగ్గడ పక్కన కాలువలు పాడుతూ ఉంటాయి, టెంకాయ చెట్లు ఉంటాయి. ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళంత అందంగట్టగా, అంత విజ్ఞానపరంగా జ్ఞానపరంగా కూడా గొప్పగా ఉంటారు. నంబూదిరి బ్రాహ్మణులు పేరు మోసిన వాళ్ళు నంబూదిరి బ్రాహ్మణ సంత. రాముడు కూడా సూర్యభగవానుడికి పూజించారు, అందుకే ఆయనలో అంత శక్తి ఉంది అని. అసలు వాళ్ళ వంశమే సూర్యవంశం. సూర్యుని ఆరాధించాలంటే సప్తాక్షరథమారూఢం ప్రచండం ప్రతాపాత్మజం శ్వేతరత్నపద్మం తం సూర్యం ప్రణమామ్యహం అనాల్సిందే, అంతటి రాముడైనా కానీ. ఆ రాముడు శివ పూజలు కూడా చేసేవాడు. శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాయ, శివశివ హృదయస్య విష్ణు, విష్ణు హృదయస్య శివ అంటో. ఈ మార్పులు మనం పోరాడుకుంటున్నాం కానీ మా శివుడు మా విష్ణు అని వాళ్ళ మధ్య తేడా లేదు. తపోస్థితిలో ఉన్నప్పుడు ఆయన శివుడు, కార్యనిర్వహణ చేసేటప్పుడు ఆయన విష్ణు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.